నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. విజ్ఞాన్ గారు, దసరా రిలీజ్కి ముందు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. నేను స్ట్రైట్గానే మాట్లాడుతున్నాను మీతో, సూపర్ ఉండబోతుంది సినిమా, అంత బాగుంటుంది, ఇంత బాగుంటుంది అని చాలా చెప్పారు మీరు. అండ్ కలెక్షన్ల పరంగా కూడా దూసుకు వెళ్ళిపోతుందనే వార్తలు వస్తున్నాయి. బట్ ఆంధ్రాలో విషయం మనం చూసినట్లయితే సీన్ కంప్లీట్ రివర్స్ ఉండింది. అండ్ సినిమా చూసిన వాళ్ళందరూ రాసే వార్తలకి, మౌత్ పబ్లిసిటీకి చాలా డిఫరెన్స్ ఉండింది. ల్యాగ్ చేసి వేసి ఏముంది అందులో కథ? అందరూ చూసేసారు కాబట్టి కథ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు అనుకో. వెన్నెల కోసం చేసే ఫైట్లో అసలు ఏమైనా ఉందా? ఏం చెప్తారు మీరు? అంత గొప్ప కబుర్లు చెప్పారు కదా. దసరా గురించి మాట్లాడాలి అనుకుంటే అది ఆల్రెడీ ప్రూవెన్ హిట్, ఇండస్ట్రీ హిట్, ఆల్రెడీ ప్రూవెన్ హిట్. మేము రిలీజ్కి ముందు కూడా నేను అదే చెప్పా, రిలీజ్ తర్వాత కూడా అదే చెప్పా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ప్రతిరోజు దాని కలెక్షన్స్ మాట్లాడుకుంటూనే ఉన్నాం. 53 వచ్చిన ఫస్ట్ డే మాట్లాడుకున్నాం, 2-3 రోజుల్లోనే 100 కలెక్షన్స్ చేసినప్పుడు మాట్లాడుకున్నాం, ఇంకా తర్వాత దాని ప్రపంచం మాట్లాడుతూనే ఉన్నాం. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, సినిమాకి ప్రాంతీయ స్వభావం అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళు ఎంచుకున్న థీమ్ ఏంటి, సింగరేణి బొగ్గు గన్లు, తెలంగాణ నేపథ్యం, గోదావరి కని, చుట్టుపక్కల పరిసరాలు. ఇప్పుడు దసరాకు వచ్చిన ఫస్ట్ 3-4 డేస్ కలెక్షన్స్ కూడా ఎక్కడెక్కడ వచ్చాయి, ఏ థియేటర్స్ వచ్చాయో కూడా చెప్పాలి అనుకుంటే, పేరు పేరున మాట్లాడాలనుకుంటే సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి మొదలు పెడితే ఆసిఫాబాద్, తర్వాత గోలేటి, మాధారం, తాండూర్, బెల్లంపల్లి, శాంతిగని, మందమరి, మంచిర్యాల, లక్సెట్టిపేట అండ్ కరీంనగర్ నుంచి వస్తే ఇటు గోదావరి కని అండ్ సింగరేణి రామకృష్ణపూరు చుట్టూరు ఉన్న ప్రాంతాల కోసం అక్కడ నుంచి, అండ్ ఈవెన్ ఎన్టీపీసీ కరీంనగర్ నుంచి ఈవెన్ వరంగల్, జగిత్యాల అటువైపు, హన్మకొండ, మొత్తం ఈ థియేటర్స్ అన్నిటిలోనూ హౌస్ఫుల్. ఈవెన్ ఈ రోజు వరకు, లాస్ట్ వీకెండ్ వరకు కూడా, ఈ రోజు కూడా సరే మాట్లాడుకుందాం. ఇది సింగరేణి బొగ్గు గనులు అన్నారు. అసలు సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి కానీ, వాళ్ళ కార్మికులు పడుతున్న కష్టాలకు సంబంధించి కానీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించింది కానీ, ఒక్కటన్నా చూపించారా? వాళ్ళ ముఖాలకి మసిపోయడం తప్ప దీనికి పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఎంచుకున్న నేపథ్యం అంటే అంటది కానీ, ఈయన బొగ్గు గనుల బయోగ్రఫీ చెప్పట్లా. సింగరేణి కార్మికుడు బయోగ్రఫీ చెప్ప అంటే, లైక్ యూనో, సింగరేణి కార్మికుడి గురించో వాడి లైఫ్ గురించో చెప్పుకుంటే ఇదొకటి. ఈయన ఎంచుకున్న చిన్న నేపథ్యం ఏంటంటే, జస్ట్ పలానా ఏరియాలో ఆ టైంకి ఫ్రీగా అక్కడ ఒక వస్తువు ఉంటుంది, దాన్ని దొంగిలిస్తే ఆ రోజునే తాగొచ్చు, ఊగొచ్చు, పడుకోవచ్చు. ఆయన ఏ ఏరియాలో ఉన్నాడు, పలానా సింగరేణి ఏరియాలో చుట్టుపక్కల ఉన్నాడు, కాబట్టి ఆ ఏరియాలో పలానా చోట ఆ టైంకి అక్కడ బొగ్గు దొరుకుద్ది, దాన్ని ఆ టైంకి నేను దొంగిలిస్తే ఆ రోజంతా నాకు గడిచిపోతే తాగి ఊగేసి పడుకుంటా, రాత్రి మళ్ళీ మర్చిపోతా, మార్నింగ్ ఏమైతే చూస్తా. ఇంతే కాన్సెప్ట్ ఇంతే తీసుకున్నారే తప్పితే అదే ఆ సింగరేణికి సంబంధించి. అంటే ఇప్పుడు మనం కొన్ని సినిమాలు ఈ జోనర్, ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం దగ్గరికి వెళ్దాం, ఎందుకనంటే సుకుమార్ గారు రైటర్స్ నుంచి వచ్చారు కాబట్టి. అదేంటి, ఒక పంచాయతీలో అక్కడ ఉండే వాళ్ళు చేసే అఘాయిత్యాలకి సంబంధించిన కథ అది. దానికి ఆ ఒక అంటే ఎవరైతే రైతు భూములు లాగేసుకుంటున్నారో దానికి సంబంధించి అతను గోదాట్లో దూకేయడం, అలానే నరేష్ తల్లి గురించి మాట్లా, అంటే ఆ ప్రాంతాలలో జనరల్గా అలాంటి మాటలు ఉంటాయి కాబట్టి ఒకటి రెండు ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ సింగరేణికి సంబంధించి బొగ్గు దొంగలుగా చూపించారు తప్ప కార్మికులు ఒక కష్టం కూడా చూపించలేదు. కార్మికుల కష్టం చూపించడానికి ఇక్కడ కార్మికుడు కాదు మా హీరో. అది అలాంటప్పుడు సింగరేణి బొగ్గు అన్న టాపిక్ ఎత్తాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆయన దొంగతనం చేయాల్సిన వస్తువు సింగరేణి ఇచ్చింది. సింగరేణి కాబట్టి మేము అంతా ముఖానికి బొగ్గు పూసుకుంటాము, మసి పూసుకుంటాం, మీరు కూడా మసి పూసుకోండి అని చూపించారు తప్ప అలాని కాదు. అండ్ నెక్స్ట్ ఆ ఏరియా మొత్తం అక్కడ దుమ్ము ధూళి కూడా నిజంగా చెప్పాలంటే ఆ రోడ్ల పక్కన కూడా ఆ దుమ్ముగానే ఉంటది. మనుషులు అలాగే ఉంటారు, కార్మికం పనిచేసే వాళ్ళు, వాళ్ళు మళ్ళీ స్నానం చేసేంత వరకు ఒంటికంతా అలాగే ఉంటది. ఆ కార్మికుల కష్టాలు ఏదో ఒకటి వాళ్ళ కష్టాలకి సినిమా నేపథ్యం సంబంధం లేదు. కరెక్ట్, బేసిక్ గా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ అంటే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పుష్ప తీసుకుంటే అదొక జోనర్, నెల్లూరు యాసతో అటువైపు వాళ్ళకి అది బాగా ఉంటది. అండ్ నెక్స్ట్ దానికంటూ ఏంటంటే, ఆయన టైంకి అదేదో పని దొరికింది, దాన్ని ఏదో చేస్తే అందులో ఎదగొచ్చు అని తెలిసి దాని తర్వాత ఏంటి, తర్వాత ఏంటి అనేది ఎదిగాడు. ఫస్ట్ ఆయన ఏంటి, 1000 రూపాయలకి 100 రూపాయలకే కదా వెళ్ళాడు, అంతవరకే. ఇప్పుడు అక్కడ కట్ చేస్తే ఇక్కడ ఈయన కథ కూడా ఇంతే. అండ్ నెక్స్ట్ ఇంకొక సినిమా చూసుకుంటే జయమ్మ పంచాయతీ అనే ఒక సినిమా ఉంది. ఆ సినిమా ఎక్కడ, మన సిక్కోలు శ్రీకాకుళం సినిమా. శ్రీకాకుళంలో ఆ సినిమా 30 రోజులు ఉన్న 4-5 థియేటర్లో కూడా ప్రతిరోజు హౌస్ఫుల్ ఆడింది.
బార్డర్ దాటితే ఎవరు పట్టించుకోవాలి అంటే ఎక్కడి ప్రాంతీయతకి అక్కడ ఆ సినిమా వాళ్ళకి నచ్చుద్ది. ఇప్పుడు ఇది కూడా రంగస్థలం సినిమా ఉంది, అది తూర్పుగోదావరి జిల్లా ఆ పరిసర ప్రాంతాలలో యాస. మరి ఎందుకు అందరికి రంగస్థలం ఈజ్ ఏ క్రియేటెడ్ స్టోరీ లైక్ ఏ బాహుబలి. అదొక క్రియేటెడ్ స్టోరీ లైక్ ఏ బాహుబలి. ఇప్పుడు శేషాచలంలో జరిగేది ఒరిజినల్ స్టోరీ పుష్ప, దసరాలో జరిగేది ఒరిజినల్ స్టోరీ. అక్కడ ఏది వెన్నెల స్టోరీ ఒరిజినల్, నాట్ లైక్ దట్ ఒరిజినల్ అంటే వెన్నెల స్టోరీ. దసరా సినిమా కథ చెప్పండి నాకు. వెన్నెల స్టోరీ ఒరిజినల్ అంటే దాని అర్థము అక్కడ పర్టికులర్ ఏరియాలో అలా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బతుకమ్మ నుంచి రావణ దహనం వరకు అక్కడ దసరా అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళ తీరే అంత, అక్కడ మనుషులే అలా ఉంటారు, అది వేరు. ఆ ప్రాంతంలో స్టడీ చేస్తే మీ ఒక్కరోజు ఆ ఏరియాకి వెళ్ళొచ్చినా సరే ఈ సినిమా గురించి మీకు అర్థమైపోతుంది. సో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇక రంగస్థలం ఎట్లాంటిదంటే ఇట్స్ ఒక క్రియేటెడ్ ఊరు, క్రియేటెడ్ స్టోరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే దానికంటూ ఒక రీజన్ ఉంది, ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఈవెన్ రంగంబత్తకు కూడా ఒక స్టోరీ ఉంది, ఇక్కడ కూడా ఉంది. దాన్ని ఇక్కడ చూసుకుంటే దసరా విషయంలో చూసుకుంటే జస్ట్ చాలా సింపుల్గా ఉండి లేకుండా ఒక గొడవ స్టార్ట్ అయింది. అది ఎక్కడ? తాగుబోతుల బార్లో. ఆ గొడవకి సంబంధమే లేదు, సంబంధమే లేదు. అది కరెక్ట్ మీరు అన్నట్టు ఊర్లో ఒక ఒక బార్ లో జరిగే గొడవలు ఏ ప్రాంతానికి సంబంధం లేకుండా అలా జరిగిపోతాయి. వెన్నెల కథ ఏంటి? బయట వైన్ షాపులలో కానివ్వండి, ఈవెన్ కళ్ళు దుకాణాలలో కానీ ఇట్లాగే రీజన్ లేకుండానే జరిగిపోతాయి. అది నేచురల్ గానే ఉంది. మనకు మెయిన్ కథ ఏంటి? వెన్నెల సూర్య నానికి సంబంధించి, ఆ వెన్నెలకు సంబంధించిన కథ. ఆ రాత్రులు వెళ్ళి పరిగెట్లు అంతసేపు, అరగంట సేపు. ఏమిటంటే లాస్ట్ బయట అరగంట సేపు ఆ ఏరియాలో ఉండే నేపథ్యాన్ని ఎంచుకొని అక్కడ వచ్చి వెనకాల వేసుకున్న 10 మందిని కొడతనే ఉంటాడు, వెనకాల దెబ్బలు తగిలేస్తున్నా. నేచురల్ స్టార్ అని పెట్టినన్న. ఇవన్నీ నా మాటలు కాదు, ఎవరైతే కమెంట్స్ మనకి ఎన్ని కమెంట్స్ వచ్చాయో వాళ్ళ తరపు నుంచి మనం 2 వెర్షన్స్ మాట్లాడుతున్నాం. ఒకటి మీరు పాజిటివ్ మాట్లాడుతున్నారు, నేను నెగటివ్. పాజిటివ్ అన్నట్లు అంటే నేను అర్థమయ్యేలా అర్థం చేసుకోమని చెప్తున్నా. ఇంకపోతే మందు గురించి కూడా, మందు తాగడాన్ని మీరు ప్రోత్సహిస్తారా అదా ఇదా అని రకరకాలుగా మాట్లాడారు. మందు అనేది అక్కడ వాళ్ళకు ఒక ఎమోషన్, అది నా అది అలవాటు కాదు, అది అడిక్షన్ అంతకంటే కాదు. ఆ ఏరియా పర్టికులర్ ఆ ఏరియా వాళ్ళకి మందు అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని సినిమాల్లో చూపించారు తప్ప మీరు దాన్ని ఎమోషన్గానే కనెక్ట్ అవ్వాలి, కానీ మద్యపాన హానికరం లాగా దాన్ని కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు దసరా సినిమా గురించి చాలామంది ఇప్పటివరకు మాట్లాడుకునే దాన్ని బట్టి నేనేం మాట్లాడుతున్నానంటే మద్యము, కీర్తి సురేష్ గుడ్లు దొంగతనం చేయడం, ఇదంతా కథే కాదు. అసలు ఆ వెన్నెల ఆ ఇద్దరు స్టోరీలు ఈ ల్యాగ్ కథ, కథలో ఆ ఫైట్లుకో ల్యాగ్, అంతమంది వచ్చి కొట్టేస్తూ ఉంటుంటుంటే లాస్ట్లో అసలు ఏం చేస్తూ ఉంటాడు అనేది మాత్రం మరి నానికే తెలియాలి. ఎందుకంటే ఆయన నేచురల్ అంటే సినిమా నేచురల్గా లేకపోతే ఆయన పేరే నేచురల్ స్టార్ కాబట్టి ఆయన అభిమానులకు ఏం అర్థం కావట్లేదు. నాకు ఈ సినిమా నచ్చలేదు అని అనుకుంటే దాని విషయంలో 190 మాట్లాడవచ్చు. నాకు ఈ సినిమా నచ్చింది అంటే ఏమీ లేని దాని గురించి కూడా 500 చెప్పవచ్చు. ప్రస్తుతం 2 వెర్షన్స్ అయితే బయట, ఒక వెర్షన్ మీరు మాట్లాడారు, ఇంకో వెర్షన్ మాట్లాడారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ అట్లా 2 రకాలు ఉంటాయి. కానీ దసరా గురించి మాట్లాడుకుంటే ఆ ఎమోషన్ ఆ లోకం కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఒక్కరోజు, జస్ట్ ఒకే ఒక్కరోజు గోదావరి కానీ సింగరేణి ఏరియాకి వెళ్ళి ఒకరోజు గడిపేసి వస్తే ఆ తర్వాత మళ్ళీ దసరా సినిమా చూస్తే మీకు ఇంకోలాగా అనిపిస్తుంది. అంత ఇంకంత విషయం నేను చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్.